కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాల్యం గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ తిమ్మరాజు టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో సర్పంచ్ తిమ్మరాజుతో సహా 100 కుటుంబాలు టీడీపీ కండువను కప్పుకున్నాయి. గతంలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు సర్పంచ్ తిమ్మరాజు ప్రధాన అంచురణిగా ఉన్నారు. మమ్మల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన దానికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారికి. కాబోయే ఎమ్మెల్యే అయినటువంటి మన సురేంద్రబాబు అన్నగారు, ఆ అన్నగారి అడుగు జాడల్లో మేము నడుస్తూ పార్టీని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేసి నేను గత 2006 నుంచి ఈ పొద్దు వరకు కంటిన్యూగా సర్పంచ్గా ఉన్నాను. గత 18 ఏళ్ళ నుంచి కంటిన్యూ సర్పంచ్గా ఉన్నా, హై స్కూల్ కమిటీ చైర్మన్గా చేశా, చాలా పదవులు అన్నీ చేశాను. కాబట్టి సార్ కూడా మంత్రి అయ్యే వరకు కూడా అంటే ఆ విధంగా కృషి చేసి సార్కి అత్యధిక మెజారిటీ వచ్చేదన్న గెలిపించాలూకా మరి నా తెలుగుదేశంలో ఉన్నాం నువ్వు రావాలని ఆ సంఘమాలు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు పెరుగుపాల్యం నుంచి మన తిమ్మరాజు అనిలు మరి ఇతరులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వైసీపీ రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్గా ఉండి కూడా ఏం చేయలేను నిరుత్సాహంగా ఉండి ఆయన పంచాయతీకి రావాల్సిన ఫండ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకొని వాళ్ళకి ప్రజలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ నీచమైన గవర్నమెంట్ ఉండలేను నాకు ఎందుకనే ఉద్దేశంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేయడం నిజంగా ఇది అర్చించదగ్గ విషయం. అందులో భాగంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సహకరించి ఆయన పార్టీలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ రాబోయే 20 రోజుల్లో ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. మే 13వ తారీఖు ఏదైతే ఉందో ఆ ఎన్నిక ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి, ప్రతి ఒక్కరూ పూర్తి తిరిగి మన ఓట్లను కూడా వేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మే 13వ తారీఖు ఏదైతే ఉందో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కానీ ఉదయం 6:30 గంటలకు క్యూలో నిలబడి మన ఓట్లు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరి చేత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను అమ్మెల్యే సురేంద్రబాబుని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బోయ అంబికా లక్ష్మణి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు, ఈరోజు నుంచి కూడా వీటి వీటి పొందుతారు, ప్రతి ఒక్కరు కూడా ఓటు అభ్యర్థిస్తారు. అటు ఎవరైనా ఉన్నా కూడా తెలుగుదేశం వైపు వాళ్ళు ఓటు వేయించి చూస్తామని మాకు గట్టిగా నమ్మకంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మేము నిన్నముగా ఉంటాం, ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకు తోడుగానే ఉంటాం తప్ప మా పార్టీలోకి వచ్చారని వాళ్ళకి విస్మరించే ప్రసక్తి లేదు. మేము మా పార్టీ వాళ్ళు ఇంకా మన పార్టీలోకి అందరూ